నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. నేటితో ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. జిల్లాలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయ వాతావరణం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ సిటీఎం వెంకటరమణ పిలుపు. పాలకొండ్రాయుడు స్వామి ఆలయ చైర్మన్గా సుబ్బారెడ్డి నియామకం. క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేసిన మేయర్ సురేష్ బాబు. కడప జిల్లాలో ఖాళీ పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలకు నేటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వాతావరణం నెలకొంది. నగర పంచాయతీ కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి ఈ ఎన్నికలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపనున్నారు. కమలాపురం మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఏకగ్రీవాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూ, మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలు తమ వైపు తిప్పుకునేందుకు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. నాలుగున మొదలైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. మొత్తం 20 వార్డులకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు అన్ని వార్డులకు నామినేషన్లు వేశారు. మొత్తం 20 వార్డులకు ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 108 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కమలాపురం నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజుతో నామినేషన్ కార్యక్రమం పూర్తయింది. మొత్తం నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగింది. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం లేదు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మేము ఆల్రెడీ తగినంత బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులందరూ కూడా అప్రమత్తంగా పనిచేయడం జరిగింది. ప్రజలు కూడా మాకు సహకరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లాంగ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా నిర్వహిస్తాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నామని, ఆయా సర్వీసులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ సిటీఎం వెంకటరమణ పిలుపునిచ్చారు. కడప నగరంలోని తన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కార్తీక మాసం సందర్భంగా స్పెషల్ సర్వీసులను నడపనున్నామన్నారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, యాగంటి, మహానందిలతో పాటు జిల్లాలోని పుష్పగిరి, అల్లాడుపల్లి, కన్యతీర్థాలకు ప్రతి సోమవారం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు. వీటితో పాటు జిల్లాలోని వివిధ శైవక్షేత్రాలకు కూడా సర్వీసులు నడుస్తాయన్నారు. భక్తులు ఆయా క్షేత్రాలకు వెళ్లడానికి, సురక్షిత ప్రయాణానికి ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9952 2574 అనే నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో కడప డిపో మేనేజర్ ఆర్సి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు కార్తీక మాసం శుభప్రదమైనటువంటిది. అంటే ముఖ్యంగా శైవక్షేత్రాలకు వెళ్ళేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళటానికి మరి మన జిల్లా నుంచి కూడా చుట్టుపక్కల దగ్గరలో ఉండేటటువంటి శైవక్షేత్రాలు వెళ్ళడానికి, ముఖ్యంగా చెప్పాలంటే మనకు తెలుసు పుష్పగిరి, అల్లాడపల్లి అని మన జిల్లాలో ఉన్నాయి. అలాగే పక్కన కళ్యాణ తీర్థము, యాగంటి, మహానంది, ఇవి చాలా సుప్రసిద్ధమైనటువంటి శైవక్షేత్రాలు. సో ఈ శైవక్షేత్రాలన్నింటినీ కూడా కలిపి పంచక్షేత్రాలుగా తిరిగి వెళ్ళి రావడానికి మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా శ్రీశైలం వెళ్ళడానికి మనకు కడప నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. అది కాకుండా మరి భక్తుల యొక్క రద్దీని బట్టి స్పెషల్ బస్సులు కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక పంచక్షేత్రాలకైతే ఈ 5 క్షేత్రాలు ఉదయం బయలుదేరి నైట్కు తిరిగి రావడానికి ఒకరికి 550 రూపాయల చొప్పున పెద్దలకు, చిన్నపిల్లలకు వచ్చేసి 275 రూపాయల చొప్పున హాఫ్ టికెట్. ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ముఖ్యంగా ఒక గ్రూప్, ఇంతమంది ఉన్నాము మేము, ఒక 50 మంది 60 మంది, బస్ కెపాసిటీ, మాకు ఎక్స్ప్రెస్ పంపండి, అల్ట్రా డిలక్స్ పంపండి అంటే కూడా మేము వాళ్ళు ఉన్న చోటికి మరి వాళ్ళని పికప్ చేసుకోవడానికైతే ఎటువంటి ఛార్జ్ లేకుండా అక్కడ పంపిస్తాం. అక్కడ నుంచి
ఈ ఛార్జెస్ అంటే ఇప్పుడు టౌన్ అవుట్స్కట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు ఈవెన్ పల్లెల్లో ఎవరైనా బ్యాచెస్ ఉన్నారంటే కూడా మేము బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవి పాంప్లెట్స్ కూడా చేయిస్తున్నాం. అందరికీ దీని గురించి ప్రచారం కల్పించి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఉదయము ఈ శ్రీశైలంకి వచ్చేసి ఉదయం 5 గంటలకు మధ్యాహ్నం 1:30కు ఈ పంచక్షేత్రాలు వచ్చేసి ఉదయం బయలుదేరితేనే మరి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ నైట్ రావడానికి వీలవుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 8, 15, 22, 29 18వ తేదీ కార్తీక పౌర్ణమి. ఆ రోజు కొంచెం విశిష్టమైన రోజు. సో ఉదయం 5, 5:30కు బస్సులు బయలుదేరుతాయి. బద్వేలు ఉప ఎన్నికల్లో అక్కడి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధిని చూసి ఓటు వేశారే కానీ ప్రతిపక్షాలు చెప్పినట్లు అక్కడ ఎలాంటి ప్రలోభాలకు వైసీపీ గురి కాలేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఆ మేరకు రాచమల్లి విలేకరులతో మాట్లాడారు. బద్వేలు ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారన్నారు. వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం ప్రచారం మాత్రమే చేశారన్నారు. టీడీపీ అధిష్టానం బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పి బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు ఏజెంట్గా కూర్చొని ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్లు, దళితులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తామెక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసింది ప్రలోభాలేనని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ ఓటర్ 1 రూపాయి కూడా పంపిణీ చేయలేదని, ఎలాంటి గిఫ్టులు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను మాత్రం వివరించి ఓటర్లను చైతన్యవంతులను చేశామన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని ఎమ్మెల్యే రాజమల్లి స్పష్టం చేశారు. బద్వేలు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి ప్రొద్దుటూరు వరకు వివిధ రకాల విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను పోటీ చేస్తే, రెండవది డబ్బులు ఇచ్చి గెలిచినామని, మూడవది అధికార దుర్వినియోగం చేసినామని, నాలుగవది అన్నిటికీ కలిపి సంక్షేమ పథకాలు అభివృద్ధి వలన మీరు గెలవలేదు, మీ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు, ఇది ప్రొజెక్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ అధినాయకులకు చంద్రబాబు నాయుడు వరకు బద్వేలు నియోజకవర్గంలో ఎక్కడైనా మేము ప్రలోభ పెట్టడం అనే కార్యక్రమమే చెయ్యలేదు. మేము చెయ్యలేదనే దానికి సాక్ష్యం మేము ప్రలోభ పెట్టినామని చెప్పే విషయంలోనే గట్టిగా మీరు మాట్లాడలే. ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్లో కూడా మీరు ఇది ఇచ్చినారు, అది ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారు, కుప్పలు కుప్పలు పంచినారు అని చెప్పి ఎక్కడే కానీ ఇంతవరకు ఏ ఒక్కరూ మాట్లాడలే. అంటే అర్థం ప్రలోభ పెట్టలే. ప్రలోభ పెట్టడం అనేది ఎట్టుంటుంది ఎన్నికల్లో అంటే కనుక మీకు గుర్తు చేస్తాను నేను. తెలుగుదేశం పార్టీ వారికి నంద్యాల ఉప ఎన్నిక ప్రలోభ పెట్టడం అంటే తెలుగుదేశం పార్టీ. మోటార్ సైకిల్ ఇచ్చినారు, ట్రాక్టర్లు ఇచ్చినారు, ఏం అడిగితే అది ఇచ్చినారు. దీన్ని ప్రలోభ పెట్టడము అంటారు. గోపవరం కానీ, అట్లూరు కానీ, ఎక్కడే కానీ 1 రూపాయి పంచలే. ప్రలోభ పెట్టే కార్యక్రమం చేయలే. ఎవరికి డబ్బులు ఇవ్వలే, ఏ వస్తువులు ఇవ్వలే, ఏ బంగారు ఇవ్వలే, ఏ చీరలు ఇవ్వలే. మేము చేసింది ప్రచారం. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఒక్కొక్క ఇంటికి ఎన్ని అందినాయి, ఎంత డబ్బులు 28 నెలల కాలంలో మీకు వచ్చినాయి, దీనివలన మీ కుటుంబాలకు, పేదరికానికి ఎంత ప్రయోజనం జరిగింది, మరి ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వాన్ని సమర్థించాల్సిన బాధ్యత మీకు ఉంది అమ్మా అని చెప్పి మేము తిరిగినాము. ఆ నేపథ్యంలోనే నేను కూడా పూర్మావెల్ల మండలానికి నాకు బాధ్యత ఇస్తే 48,000 ఓట్లకు దాదాపుగా నేను 22 మీటింగ్లు పెట్టిన ఆడవాళ్ళతో, 6,000 మంది ఆడవాళ్ళతో మాట్లాడిన ప్రతి చోట కూడా అనూహ్యంగా చాలా గొప్ప స్పందన కనిపించింది నాకు. ఇక అధికార దుర్వినియోగం, ఎక్కడ అధికార దుర్వినియోగం? అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు పోయి ప్రచారం చేస్తే అధికార దుర్వినియోగం అవుతుందా? కాదు. ఏం నంద్యాల చేయలేదా? నిన్న హుజూరాబాద్లో చేయలేదా? లేకుంటే భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు పోలేదా? మేము ప్రచారం చేసినామే తప్ప అధికార దుర్వినియోగం చేయలే.
బద్వేలు నియోజకవర్గంలో 281 బూతులలో ప్రతి చోటా ఏజెంటును పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. అమరావతిలో ఉండే తెలుగుదేశం పార్టీనేమో భారతీయ జనతా పార్టీకి లొంగిపోయింది. బద్వేలు నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను లొంగిపోమని చెప్పినారు. మీరు మీ ఆజ్ఞ మేరకు వాళ్ళు ఏజెంట్లుగా కూర్చున్నారు. వాస్తవానికి స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బద్వేల్లో ఇష్టమే లేదు వారికి ఏజెంట్లుగా కూర్చోవాలని. చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు ఇష్టము లేకపోయినా కూర్చున్నారు, నాతో మాట్లాడినారు. ఒక పార్టీకి అధ్యక్షులై ఉండి మరొక పార్టీకి ఏజెంట్లుగా పెట్టడం అంటే ఎంత హీనమైన చర్య. వారి పేదరికానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆయన ప్రభుత్వం ఉండాలని చెప్పి ఓటు వేయడమే కాకుండా భగవంతునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం సల్లగా ఉండాలి 10 కాలాల పాటు, అప్పుడే మేమందరం బాగుంటాం. నోరు సోమ వీరరాజుది, ఖర్చులకు డబ్బులు ఆదినారాయణుడు అన్నది. పార్టీ ఏజెంట్లు, తెలుగుదేశం పార్టీ సప్లై, ఇది మీరు బద్వేల్లో ఎలక్షన్ చేసిన వ్యవహారం. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆలయ చైర్మన్ సింగారెడ్డి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం ఎద్దుల కొండరాయిని ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో ఎద్దుల కొండరాయినికి గురువారం వేద మంత్రాలతో అభిషేకం చేసి వైభవంగా పట్టు వస్త్రాలతో తోమాలలతో ప్రత్యేక అలంకరణ చేసి కోవిడ్ నేపథ్యంలో విశేష పూజలు ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం మేల వాయిద్యాలతో వేంపల్లి పట్టణ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు ముందు భాగాన ప్రజలు టపాసులు కాల్చి ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సింగారెడ్డి జయచంద్రారెడ్డి, అర్చకులు శేషాద్రి, జూనియర్ అసిస్టెంట్ రంగప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కడప శివాలయలోని పాలకొండలో వెలిసిన శ్రీ పాలకొండరాయ స్వామి ఆలయ చైర్మన్గా సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ శ్రీ పాలకొండరాయ స్వామి ఆలయ చైర్మన్గా సుబ్బారెడ్డికి స్వామివారికి తన వంతుగా సేవలు అందించే అదృష్టం లభించడం సంతోషదాయకమన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు. ఇందుకు గాను తన వంతుగా తోడ్పాటును అందిస్తామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి తన నియామకానికి కృషి చేసిన నగర మేయర్ సురేష్ బాబుతో పాటు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ సూర్యనారాయణరావు, 9వ డివిజన్ ఇన్ఛార్జ్ కిరణ్, నాయకులు ఈశ్వర్బాబు, సుబ్బయ్య, గోపాలకృష్ణ, హరిచందన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కడప నగరంలో అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కడప నగరంలోని భవిష్యనిధి కార్యాలయం ఎదురుగా ఉన్న సోఫా తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు ప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేకున్నప్పటికీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదం కారణంగా చుట్టుప్రక్కల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే స్థానికులు ప్రమాద సంఘటనను గుర్తించిన వెంటనే అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు నాలిపివేశారు. అయితే అప్పటికే 2.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. పేదవర్గానికి చెందిన తాను ప్రమాదంలో తీవ్రంగా నష్టపోవడం జరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. కడప నగర పరిధిలోని రాజీవ్ మార్గు ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించి బాధితులకు తగిన న్యాయం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలోని రాజీవ్ మార్గును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ పేదవర్గాలకు అన్యాయం చేసేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ రోడ్డు విస్తరణకు సర్వే చేసిన సర్వేర్ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇతనిపై గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. రోడ్డు వెడల్పు విషయంలో సమాంతరంగా కొలతలు వేయకుండా కొంతమంది పెద్దలు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఈ విషయంగా ఇప్పటికే తాము ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించలేదన్నారు. ఈ విషయంగా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని నిజాయితీతో వ్యవహరించే సర్వేలు చేసి తిరిగి సర్వే చేయించి రోడ్డును నూతనంగా నిర్మించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు నారాయణ, వెంకట శివ, సత్తారు తదితరులు పాల్గొన్నారు. కడప నగర పరిధిలో ఉన్నటువంటి దొంగల చెరువు కట్ట అభివృద్ధి కోసం సర్వే చేసి ఆ సర్వేలో
ప్రధాన పాత్రధారి అయినటువంటి జోసెఫ్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ఈ ఒకటే కాదు, చాలా చోట్ల అతను సర్వే చేసిన ప్రతి చోట డబ్బులకు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉందనేటువంటిది కూడా. అతను ఎక్కడైతే సర్వే చేశాడో అక్కడల్లా కూడా తగాదాలు. అందుకనే మేము ప్రత్యక్షంగా ఈ దొంగల చెరువు కట్టను అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కొలతలు కొలిసాం. అయితే ప్రభుత్వం చెప్పిన ప్రకారం డివైడర్కు ఆ పక్క ఈ పక్క అంటే ఉత్తరం వైపు దక్షిణం వైపు 40 అడుగులు మాత్రమే మేము రోడ్డుకు తీసుకుంటున్నామని చెప్పి చెప్పారు. అదే కాదు, రాజీవ్ పార్కు దగ్గర 59 అడుగులు చూపించారు వెడల్పు దక్షిణం వైపు. ఈ విధంగా చూస్తే మొత్తం రోడ్డు అంతా కూడా ఒక్కొక్క చోట ఒక రకమైనటువంటి వెడల్పు వాళ్ళు పెట్టారు. కానీ ప్రభుత్వ లేఅవుట్ ప్రకారం 40 అడుగులే మేము రోడ్డు వేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ విధంగా ఇక్కడ ఒక పెద్ద కుంభకోణం జరిగింది అని చెప్పి మేము ఆరోపించాం. అయితే దీని మీద విచారణ నిమిత్తం వేసినటువంటి అధికారి నిష్పక్షపాతంగా విచారణ జరపలేదు, నిష్పక్షపాతంగా కొలతలు వేయలేదు అనేటువంటిది మా ఆరోపణ. మేము అందుకనే కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజాయితీ అయినటువంటి సర్వేయర్ చేత మరలా సర్వే చేపించి వాస్తవాలను బయటపెట్టి ఈ రోడ్డును మొదటి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా యూనిఫామ్గా ఒకే పద్ధతిలో ఉండాలా ఉండేటట్టు పెట్టాలా అని చెప్పి ఆ విధంగా అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కడప డిఎస్పి శివరాం రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా జ్ఞానలక్ష్మి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని మాసాపేటలో ఉన్న కడప అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డిఎస్పి మాట్లాడుతూ పిల్లలతో కలిసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. దీపావళి పండుగ కుటుంబ సభ్యులతో కలిసి అందరూ నిర్వహిస్తారని, ఇలాంటి అనాథ పిల్లలతో దీపావళి వేడుకలు నిర్వహించడంలో నిజమైన సంతోషం ఉందన్నారు. దాతలు ముందుకొచ్చి ఇలాంటి పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తే పిల్లలు బాగా చదువుకునే భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారై సమాజానికి ఉపయోగపడతారని తెలిపారు. ఈ విషయంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్ఞానలక్ష్మి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మురళి రియాజ్ పాల్గొన్నారు. దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు కడప నగరం అంతా కూడా దీపావళి పండుగ సంబరాలు జరుపుకుంటుంది. అదేవిధంగా మొత్తం ప్రజలంతా కూడా ఆనందాతిరేకాలతో బాణసంచా కాలుస్తూ ఉన్నారు. ఈ పండుగలో భాగంగా ఈరోజు మన కడప నగరంలోని మాసాపేట బస్టాండ్కు మాచుపల్లి బస్టాండ్కు దగ్గరలో గల కడప అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ మన తిరుపతి జ్ఞానలక్ష్మి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో, మురళి అనే ఆయన ఆధ్వర్యంలో పిల్లలందరికీ ఈరోజు స్వీట్స్ అదేవిధంగా క్రాకర్స్ పంపిణీ చేయడం జరిగింది. మన వసంత ఫ్యాన్సీ స్టోర్ యజమాని కూడా అందులో భాగమైనాడు ఈ కార్యక్రమంలో. ఇక్కడ పిల్లలంతా కూడా చాలా హుషారుగాను ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో నిజంగా దీపావళి కాంతి కనపడతా ఉంది. ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి బృందం శివారెడ్డి వాళ్ళ బృందం అంతా కూడా నిజంగా అభినందనీయులు. ఇటువంటి చిన్నపిల్లలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం లేదా వాళ్ళను వృద్ధిలోకి తెచ్చేటువంటి కార్యక్రమంలో దాతలు ఉదారంగా పాల్గొని వాళ్ళకు తోచినంత సహాయం అందిస్తే ఈ పిల్లలు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారై సమాజానికి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నిర్వాహకులు శివారెడ్డి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెట్రోల్ ధరలు బారెడు పెంచడం, బెత్తిడు తగ్గించడం మోడీ మాయాజాలమని పిసిసి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ నరేడి తులసిరెడ్డి ఆగ్రహ వ్యక్తం చేశారు. కడప జిల్లా వెంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చెంది బీజేపీ చెంపదెబ్బ లాంటిదన్నారు. ప్రస్తుతం పెట్రోల్ ఉత్పత్తుల ధరలు బెత్తిడు తగ్గింపు కూడా పోయింది. ఉప ఎన్నికల దెబ్బ అని చెప్పారు. ఉత్తరప్రదేశ్తో సహా 5 రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందన్నారు. 2014లో కాంగ్రెస్ పాలనలో
ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్ మీద 9.48 పైసలు, డీజిల్ మీద 3.56 పైసలు ఉండేదని చెప్పారు. అస్సాం, త్రిపుర, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ తగ్గించాయని, అలాగే జగన్ ప్రభుత్వం కూడా లీటర్ పెట్రోల్ మీద విధించిన 4 రూపాయల అదనపు వ్యాట్ను తగ్గించడంతో పాటు 30 రూపాయలు రోడ్డు సెస్ను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాహనదారుల ఇబ్బందులను గుర్తించి పాలకులు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పెట్రోల్ డీజిల్ ధరలు బారెడు పెంచడం, బెత్తెడు తగ్గించడం, ఇది మోడీ విధానం అయిపోయింది. దానికి పెద్దగా ప్రచారం చేసుకోవడం, ఈ 7.5 సంవత్సరాల్లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెట్రోల్ మీద లీటర్కు 22.52 రూపాయలు ముందు ఉన్న దానికంటే అదనంగా పెంచారు. ఇప్పుడేమో నిన్న 5 రూపాయలు తగ్గించారు. పెంచిందెంత? 22.52 రూపాయలు. తగ్గించిందెంత? 5 రూపాయలు. డీజిల్ మీద పెంచిందెంత? 28.27 రూపాయలు. తగ్గించిందెంత? 10 రూపాయలు. కాబట్టి ఆ పెంచింది మాత్రం చెప్పకుండా తగ్గించింది మాత్రం చెప్పి దానికి పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ తగ్గింపు కూడా కారణం వినియోగదారుల మీద ప్రేమతో కాదు. నిన్న 30 తారీఖున జరిగిన దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు సక్రమంగా రాకపోవడంతో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ స్వీప్ చేసింది, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ స్వీప్ చేసింది. కానీ దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీకి దెబ్బ తగిలింది. ఆ భయంతో ఒకటి, రెండవది త్వరలో ఉత్తరప్రదేశ్ సహా మిగతా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించారు తప్ప నిజంగా వినియోగదారుల మీద ప్రజల మీద ప్రేమ ఉండి కాదు. నిజంగా ప్రేమ ఉంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $106 ఉన్నప్పుడు ఇక్కడ లీటర్ పెట్రోల్ 71 రూపాయలకు, లీటర్ డీజిల్ 55 రూపాయలకు అమ్మడం జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $70-72 ఉంది. ఆ ప్రకారంగా అయితే ఇక్కడ లీటర్ పెట్రోల్ 55 రూపాయలకు, లీటర్ డీజిల్ 45 రూపాయలకు అమ్మాల. నిజంగా మోడీ ప్రభుత్వానికి వినియోగదారుల ప్రేమ ఉంటే ఆ విధంగా అమ్మాలి. ఇక రెండవది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు త్రిపుర, అస్సాం, కర్ణాటక, బీహార్, ఈ రాష్ట్రాలు వాళ్ళ వ్యాట్లో కొంత తగ్గించుకొని వినియోగదారులకు కొంచెం మేలు చేశాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వ్యాట్ వచ్చేసి పెట్రోల్ మీద 31%, డీజిల్ మీద 22.2% ఉంది. అది చాలక అదనపు వ్యాట్ పేరుతో లీటరు పెట్రోల్ డీజిల్ మీద 4 రూపాయలు, రోడ్డు సెస్ పేరుతో 30.30 రూపాయలు అదనంగా విధించారు. అందువల్ల మన పొరుగు రాష్ట్రాల కంటే, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ ఈ రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ఈ అదనపు వ్యాట్, రోడ్డు సెస్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వెంటనే పెట్రోల్ డీజిల్ మీద విధించిన 4 రూపాయల అదనపు వ్యాట్ను, 30.30 రూపాయల రోడ్డు సెస్సును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దివ్యాంగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము నిర్వహిస్తున్న సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయడం ద్వారా డిమాండ్ల సాధనకు తోడ్పాటును అందించాలని వికలాంగులకుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య యాదవ్ పిలుపునిచ్చారు. అమెరికా అయిన మీడియాతో మాట్లాడారు. విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాలకు తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్లను పునరుద్ధరించాలని, వికలాంగులకు వివాహ ప్రోత్సాహకాలను వెంటనే అమలు చేయాలని, దివ్యాంగులకు 3-వీలర్ స్కూటర్లను అందించాలని, వికలాంగులు ప్రత్యేక కాలనీలను నిర్మించాలని తదితర డిమాండ్లతో నిర్వహించే సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. అలాగే ఈ నెల 9న మందకృష్ణ మాదిగను స్వాగతిస్తూ చేపట్టే స్కూటర్ ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికలాంగుల కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు కడపకి ఇచ్చేస్తున్నారు. 9వ తారీఖు నుంచి 11వ తేదీ వరకు విహెచ్బిఎస్, ఎంఆర్ఎఫ్ఎస్ అనుబంధ సంఘాలతో రోజువారీగా, దశల వారీగా మీటింగ్ జరుగుతున్నది. అందులో ఎందుకంటే
సమస్యలు వికలాంగుల సమస్యల మీద అనేక సమస్యలు ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి కార్యాచరణ నిర్మించడానికి మాన్య శ్రీ మందకిష్టమ్మ అధికారు 9వ తారీఖున వికలాంగులు ఎంఆర్పిస్ నాయకులు కూడా భారీ ఎత్తున ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికి కడప జిల్లాలో కూడా వేలాది మంది తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన నిర్వహణ జరిగింది, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు. అలాగే జగనన్న నవరత్నాల్లో అనేక పథకాలు కూడా పెడుతున్నారు, కానీ వికలాంగుల మీద ఒక్క చిన్న చూపు కూడా ఇంతవరకు ఒక చిన్న చూపు చూసి మాకు వికలాంగులకు ఒక పింఛన్ తప్పక ఏది కూడా ఒక్క పథకం కూడా వర్తించలేదు. బ్యాంకీ రుణాలు ఎత్తుకోండి, అలాగే ఇంటి స్థలాల్లో కూడా ఇప్పుడు జగనన్న కాలనీలన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ జగనన్న కాలనీల్లో కూడా వికలాంగులకు ఒక్కరు కూడా ఇచ్చిన పాపన పోలేదు ఈ ప్రభుత్వం. త్వరలోనే డిసెంబర్ 10లోగా చలో అమరావతికి మానేశ్రీ మందకృష్ణ మాది గారు లక్షలాది మందితో ఈ ప్రభుత్వాన్ని గద్దె తిప్పే విధంగా లక్షలాది మంది వికలాంగులు కూడా ఏకమయ్యేదానికి మానేశ్రీ మందకృష్ణ మాదికి పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. దీనికి రాష్ట్రంలో ఉండే వికలాంగులందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేటితో ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, జిల్లాలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయ వాతావరణం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ సిటిఎం వెంకటరమణ పిలుపు. పాలకొండ్రాయుడు స్వామి ఆలయ చైర్మన్గా సుబ్బారెడ్డి నియామకం, క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేసిన మేయర్ సురేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.